ప్రకాశం జిల్లా కనిగిరి నగర పంచాయతీ 7వ సచివాలయం పరిధిలో షేక్ జానీ భాషా ఎల్ఐసి ఆఫీసర్ జ్ఞాపకార్థంగా వారి కుమారుడు స్టార్ మొబైల్స్ అధినేత షేక్ మహమ్మద్ షఫీ మండల న్యాయ సేవాధికార సంస్థ పోలీస్ శాఖ గుడ్ హెల్ప్ సంస్థ కేఎస్ఎం ఎడ్యుకేషనల్ సొసైటీ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో కనిగిరి ఎస్ఐ జి రామిరెడ్డి కేఎస్ఎం ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ న్యాయవాది షేక్ అబ్దుల్ గఫార్ చేతుల మీదుగా 100 మంది గిరిజన నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్ఐ మాట్లాడుతూ సమాజ సేవను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకుని పనిచేయాలని పిలుపునిచ్చారు. మన ఎదుగుదలలో కీలక పాత్ర పోషించిన సమాజానికి తిరిగి సేవ చేయాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని సూచించారు. తద్వారా సమాజంలోని పేద విద్యార్థులకు ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు. ఆ క్రమంలోనే 100 మంది గిరిజన నిరుపేద కుటుంబాలకు సహకరించిన షేక్ మహమ్మద్ షఫీని ప్రత్యేకంగా అభినందించారు. కేఎస్ఎం ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ ప్రముఖ న్యాయవాది షేక్ అబ్దుల్ గఫార్, పారాలీగల్ వాలంటీర్ గుడ్ హెల్ప్ సంస్థ కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ షేక్ జానీ భాషా ఎల్ఐసి ఆఫీసర్ జ్ఞాపకార్థం వారి కుమారుడు షఫీ సేవాహిత కార్యక్రమాలు చేయడం చాలా అభినందనీయమని, వారి సేవలు ఈ విధంగానే సాగాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయ అడ్మిన్ సునీల్, పోలీసులు నాయక్ భాస్కర్ రమణయ్య, పారాలీగల్ వాలంటీర్లు చిన్నిగారి మధు, గంధం సామ్యూల్, షఫీ స్నేహితులు నాయబ్ రసూల్, వెంకీ, జిలానీ, మహేంద్ర, వార్డు వాలంటీర్లు నవకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన కాశిరెడ్డి కాలనీ గిరిజన కాలనీలో షేక్ జానీ భాషా ఎల్ఐసి ఆఫీసర్ గారి జ్ఞాపకార్థము వారి కుమారుడు స్టార్ మొబైల్స్ అధినేత షేక్ మహమ్మద్ షఫీ గారి సహకారంతో ఇక్కడ 100 కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. మరి వాళ్ళ నాన్నగారి జ్ఞాపకార్థము ఎలా చేయాలి ఏందని ఆలోచిస్తున్న సమయంలో మరి వర్షాకాలంలో మరి చాలామంది చలికి ఇబ్బంది పడుతున్నారు. మరి ఈ నిరుపేద కుటుంబాలకు నా వంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి మన స్టార్ మొబైల్స్ మహమ్మద్ షఫీ గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమానికి మన స్థానిక ఎస్ఐ గారు, అలాగే మన గఫూర్ సార్ గారు ఆధ్వర్యంలో మన గుడ్ హెల్ప్ స్వచ్ఛంద సంస్థ, కేఎస్ఎం ఎడ్యుకేషన్ సొసైటీ, పోలీస్ శాఖ, మండల న్యాయసేవాధికార సంస్థ, రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ఇలాగా ఎంతోమంది అన్నని ఆదర్శంగా తీసుకొని వాళ్ళు జ్ఞాపకార్థంలో కానీ వాళ్ళ కుటుంబ జ్ఞాపకార్థంలో కానీ శుభకార్యాల్లో కానీ ఇలాంటి నిరుపేదలను గుర్తించుకొని మరి సేవా కార్యక్రమం ముందుకు రావాలని చెప్పేసి, ఇలాగ ఎవరైనా సరే మరి ముందుకొస్తే ఎంతోమంది నిరుపేద కుటుంబాలు వెలుగు చూడొచ్చు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న 7వ సచివాలయము అడ్మిన్ గారికి, సిబ్బంది గారికి, షఫీ అన్న ఫ్రెండ్స్కు, మరి గుడ్ హెల్ప్ స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలకు, పారాలీగల్ వాలంటీర్లకు, రెడ్ క్రాస్ సొసైటీ వారికి అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.